नमस्ते सर, पेद प्रजल मंच भोजन अने सदेश नारा लोकेश मंगलगिरी प्रां में रेडो कैंटीन ओपन चेयर जी केवल रेपल के भोजन पेड़ असल अन्ना कैंटीन पैन मे अभिप्रय रेपल की भोजन असल क्वालिटी उलाई अन्ना कैंटीन भोजन तिटा की अंदर की आरोग्यक ब्रह्मांड भोजन प्रति ओखर तिटा की शुशी शुभ्र अन्नी विधाल आरोग्यक भोजन पेड़ ఇది ప్రతి ఒక్కలకు కూడా అందుబాటులో ఉంది. ఈ సెంటర్ వచ్చేసరికి మండలం ఆఫీస్ సెంటర్ వచ్చేసరికి ఈ సెంటర్ కి ఎంతో మంది చుట్టు గ్రామస్తులంతా వస్తారు. ఇక్కడ హోటల్ భోజన హోటల్ అయినంత సదుపాయాలు ఆ చుట్టు మన తాడేపల్లి మండలంలో వాళ్ళు గాని టౌన్ లో వాళ్ళు గాని మండలం ఆఫీస్ కు రావాలి కాబట్టి ప్రతి ఒక్కలకు అందుబాటులో ఉంది ఇక్కడ. అన్నా క్యాంటీన్ ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఈ అన్నా క్యాంటీన్ ఎత్తేశారు. మళ్ళా ఇప్పుడు కూడా పేద ప్రజలను ఆదుకోవాలని సదుద్దేశంతో పెట్టారు కదా. అసలు ఈ 3 సంవత్సరాల పరిపాలన మీద అసలు మీ అభిప్రాయం ఏంటి తీసేయడంపై? 3 సంవత్సరాల మీద అభిప్రాయం వాళ్ళేదో కుట్రపూరితంగా నేను అధికారంలోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారు పెట్టారు మేము ఎందుకు ఉంచాలని తీసేశారు. అంతేగాని ఇది అన్నం పరబ్రహ్మం. పరబ్రహ్మమైన అన్నం స్వరూపాన్ని అందరు కార్మికుల పొట్టలు కొట్టి ఆటో వాళ్ళు అంతా తిరిగి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ తినే అన్న క్యాంటీన్ తీసేయటం అంటే ఇది వాస్తవంగా ఎవరు కూడా క్షమించరు. దీన్ని పరిపాలన అంటే అన్నం పెట్టు, అన్నం పెట్టి అందరికీ పెట్టినవాడే మహానుభావుడు. ఈ చేసేది ప్రతి వృత్తి ప్రతి విజయ చేసేది కనుక అన్నమే ముందు. అన్నం లేకుండా ఎవరు జీవించలేరు. అది తీసేయటం అనేది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అంటే పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. రకరకాల పథకాలు మీకు కూడా అందుంటాయి కదా, మీ ఇంట్లో కూడా ఎలా ఉంది ఈ సంక్షేమ పథకాలంటే? మామూలుగా చేసే ప్రతి పనిలో కూడా ఒక విధానం ఉంటుంది. నువ్వేందో పప్పులు బిల్లలు పంచినట్లుగా ఆ పిల్లలకి ఇస్తున్నాను, 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపలకి నేను 18,000 ఇస్తున్నాను. రైతులకు వచ్చేసరికి అసలు రైతు శ్రమ ఏంటి తెలుసా ఆయనకి? ఆయన రైతేనా? రైతు అయితే రైతుకు వచ్చేసరికి మొత్తం టోటల్గా 10,000 వస్తున్నాయి. ఒక్క 2 మందు కట్టల మందు బస్తాల విలువ కూడా ఇవ్వటంలా ఇవ్వటంలా నువ్వు ఇచ్చేదంత రైతుకు రైతు భరోసా అంటున్నావు. రైతు భరోసా ఏంటి? రైతు కష్టం ఏంటి? పంటలు పంట పండితేనే తినాలా. అసలు ఒక సంవత్సరం పండితే 7 సంవత్సరాల దాకా పంట పండదు. దాన్ని కనిపెట్టుకొని భూమిని నమ్ముకున్న రైతుకు నువ్వు ద్రోహం చేస్తున్నావు. నీవు రైతు భరోసా కరెక్ట్ కాదు, రైతు కేంద్రాలు కరెక్ట్ కాదు. రెండోది నువ్వు సచివాలయాన్ని పెట్టావు. ఏంటికి పెట్టావు? వాలంటీర్లనే ఇంటింటికి తిరిగి చెట్ల సేవలు ఆడుకోవడానికి పెట్టావా? నువ్వు చేసే పని ఏంటి? వాలంటీర్లు చేసే పని ఏంటి? వాళ్ళకి 5,000 రూపాయలు ఉచితంగా ఇస్తున్నాను. ఏంటండి ఇప్పుడు ఇంటింటికి రేషన్ బండ్లు పెట్టి మీ ఇంటికే డబ్బులు బియ్యం ఎత్తుకొచ్చేస్తున్నారు. ప్రతి పథకానికి వాలంటీర్ మీ ఇంటికి వచ్చి ఏలుముద్రలు తీసుకుంటున్నాడు. మీరు ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మా ఇంటికి బియ్యం వచ్చింది, మేము తీసుకోవాలి మా కార్డు. ఆ గంటలు ఉంటే బియ్యమే, లేకుంటే బియ్యం లేదు. అదే మామూలుగా డీలర్ ఇస్తే 9 రోజు 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు బియ్యం తీసుకుంటున్నాం. ఆ రోజుకి ఆ టయానికి వచ్చిన ఆ గంటలో లోపల గీళ్ళు ఎవరు పోకపోయినా బియ్యం క్యాన్సల్. ఇప్పుడు పథకాలు మరి పథకాలు కూడా వాలంటీర్ వచ్చేస్తున్నారు కదా ఇంటింటికి. వాలంటీర్ ఇస్తుంది. వాలంటీర్ ఏమి ఇస్తుంది? ఆమె ఉద్యోగ ధర్మంగా చేస్తుంది. ఇల్లు ఒక 50 కుటుంబాలకు ఆమె తిరుగుతుంది. 50 కుటుంబాలకు కూడా కరెక్ట్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఏదైనా జరుగుద్ది. వాలంటీర్ అంటే వాలంటీర్ ఎలా చూసుకోవాలా? ప్రతి ఒక్క విధానంతో చూడాలి. నాకైతే వస్తుంది 5,000 జీతం, నేను చేస్తున్నానంటే కాదు. వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి పథకాలు ఇస్తారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పథకాలు ఇస్తారు. తక్కిన వాళ్ళకి ఏ పథకాలు అందటం లేదు. వాళ్ళు చెప్పిన పథకాలు ఈ వాలంటీర్ల ద్వారా ఎవరికి అందడం లేదు. వాళ్ళ బంధువులకు వాళ్ళ పార్టీకో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అందుతున్నాయి, కానీ రాష్ట్రంలో అందరికీ అందటం లేదు. నమస్తే మేడం, ఈ అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉందండి? 5 రూపాయలకే పెడుతున్నారు కదా. చాలా బాగుందండి. చాలామంది పేదవాళ్ళు 100 రూపాయలు పెట్టుకుని బయట హోటల్స్కి వెళ్ళలేరు కాబట్టి ఇప్పుడు 5 రూపాయలు పెట్టి ఇక్కడ తిన్న 5 రూపాయలు పెట్టి ఇక్కడ తినటం అంటే వాళ్ళు నిజంగా ఎంత భాగ్యం చేసుకున్నారో. చాలామంది పేదవాళ్ళకి ఇప్పుడు ఎక్కడ చూసినా మాత్రం భోజనం అనేది లేదు. ఎక్కడ ఏ హోటల్లో కానీ ఎక్కడ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది కదండి. దానికే ఇలా నిజంగా చంద్రబాబు నాయుడు మాకు ఇలాగా అన్న క్యాంటీన్ పెట్టి ఎంతో పేద ప్రజల్ని ఆదుకుంటున్నాడంటే నిజంగా ఆయనకి చాలా వరకు ఆయనకి ఎంతోమంది రుణపడి ఉంటారండి. అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు అన్న క్యాంటీన్ లేకుండా చేశారు. అన్న క్యాంటీన్లో ఎంతమంది అక్కడ భోంచేసేవాళ్ళు ఈ రోజుల్లో అన్న క్యాంటీన్ పెట్టుకుని ఎంతమంది పేద ప్రజల్ని ఆదుకుంటున్నారండి.
లోకేష్ అన్న మంచి ప్లాన్ తీసుకున్నారు ఇలా పెట్టాలి పేదవాళ్ళని ఎంతో మందిని ఆదుకోవాలని ఇప్పుడు అన్న క్యాంటీన్ లో సత్యవాలయం చేశారు సత్యవాలయం చేసి అక్కడమో సత్యవాలయాలు కట్టేసి దాంట్లోనే అన్న క్యాంటీన్ లే కూడా చేసుకున్నారు మరి ఎక్కడ తింటారండి పేదవాళ్ళు వాళ్ళు చేసే పనులు ఏంటి అడుకునే వాళ్ళకి సరిగా ఎక్కడికి వెళ్తారు ఎక్కడ తింటారు ఇప్పుడు 5 రూపాయలు అంటే అసలు ఎక్కడ 5 రూపాయలు అంటే అసలు ఏమీ రావు బయట కొనుక్కున్న దానికి అందుకని అన్న క్యాంటీన్ పెట్టి చాలా వరకు అసలు పరిపాలన అంటేనే దానికి చెప్పుకోవడానికి అసలు చెప్పుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆయన ఎక్కినాక ఇసుక కరువైపోయింది తర్వాత వచ్చేటప్పటికి కరోనా టైంలో కరోనా వచ్చి ఎంత మంది జనాలు చనిపోయారు తర్వాత వచ్చేటప్పటికి ఎక్కడండి సరుకులు పెంచారు ఇసుక కరువైపోయినప్పుడు చాలా వరకు పనులు చేసుకునే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయ్యింది చాలా ఇబ్బంది పడిపోయారు కరోనా వచ్చి సగం మంది చనిపోవడం ఏంటి ఇళ్ళల్లో పనులు చేసుకో పనులు లేక ఎంత అల్లాడిపోయారు వ్యాపారాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు ఈ రోజున ఆయన చేసేది ఏది ఏం చేస్తున్నాడు కరెక్ట్గా ఏం చేశాడండి ఇప్పుడు డబ్బులు వేశాడు 15,000 అని పథకాలు ఇస్తున్నారు కదా సంక్షేమమే మా ప్రభుత్వ దేయం అని చెప్పేసి చాలా రకాల పథకాలు ఇస్తున్నారు మరి మీరు ఎందుకు అంటున్నారు ఏం చేశాడండి అని పథకాలు ఇస్తున్నాడు ఇలా ఇస్తున్నాడు ఇలా దోసేసుకుంటున్నాడు పథకం ఎలా ఇస్తున్నాడు 15,000 ఇస్తున్నాను అంటున్నాడు ఎటు నుంచి లాగేసుకుంటున్నాడుగా సరుకులు ఈరోజు నూనె ప్యాకెట్ ఎంత ఉంది ఆ రోజుల్లో నూనె ప్యాకెట్ ఎంత ఉంది కందిపప్పు ఎంత ఉంది ఈ రోజుల్లో కందిపప్పు ఎంత ఉంది నిత్యావసర వస్తువులు చూస్తే పేదవాడు తినే పరిస్థితిలో లేడు ఎక్కడ చూసినా పేదవాడు తినడానికి లేదు పేదవాడు చెప్పుకోవాలంటే అసలు బతకడం ఎంత కష్టంగా ఉంది ఇలాగ అన్న క్యాంటీన్లు పెట్టి ఇలాగ వాళ్ళు కొంచెం ఆదుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన రాజు లేకపోయినా పదవులు లేకపోయినా ఈ విధంగా ఎంతో మేలు చేస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేస్తున్నాడు థ్యాంక్ యూ మేడం భోజనం అయితే చాలా బాగుందండి విషయం ఏంటంటే అన్నా క్యాంటీన్ ఉపయోగించి చంద్రబాబు గారు ఈ యొక్క భోజనాన్ని ప్రజలకి తర్వాత మాలాంటి కార్మికులకి మంచి ఉపయోగం చేశారు అంతవరకు చాలా సంతోషం మరి జగన్ గారు దీన్ని ఆపేయటం తర్వాత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చేయటం ఇదైతే మనస్ఫూర్తిగా కానీ కొంచెం బాధగానే ఉందండి పరిపాలన ఎలా ఉంది సార్ పరిపాలన మాత్రం బాగాలేదండి ఏమంటే ఏమి ఇస్తున్నారు మీరు ఎందుకు ఇస్తున్నారు అసలు ఇదంతా ఎందుకు అసలు అసలు వాస్తవంగా ఇస్తున్నారు పథకాలు మీ ఇంట్లో కూడా చాలా ఎందుకండి పథకం పథకం ఎవరికి కావాలి 100 మందిలో 11 మందికి అందట్లేదు సార్ ఉండండి మనిషి ఉండండి 100 మందిలో 11 మందికి అందట్లా అంటే ఎందుకండి ఇదంతా వ్యవహారం సరే ఆయన ఏదో చేశాడు వాస్తవమే సరే మంచిదే చేసుకునేవ్వండి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేసుకునేవ్వండి అదేం బాధలేదు కానీ పేద ప్రజలకి మాత్రం అందుబాటులో మన ప్రభుత్వం లేదు ఏమంటే ఫస్ట్ హాఫ్ పరిధి ఇసుక లేదు సెకండ్ హాఫ్ పరిధి పేద ప్రజలకు అందుబాటులో భోజనం లేదు ఇవాళ అన్నం పట్టుకొని చెప్తున్నాం అన్నం పడిన అన్నం తింటూ చెబుతున్నాం ఎందుకండి ఇంత బాధ 5 రూపాయలకు భోజనం పెట్టిన నాయుడు గారు ఇవాళ ఎందుకు ఆపేస్తాడు మరి 2 రూపాయలకు భోజనం పెట్టారు ఇల్లు ఆయన ఉండగా మా మీద పోటీగా మరి వాళ్ళు ఎందుకు తీసేసినట్టు కాస్త అయినా సరే ఆలోచన ఉండాలి కదా అది లేకోకుండా ఇంతవరకు ప్రజల్ని ఇబ్బంది పెట్టినందుకు ప్రభుత్వాన్ని మేము తిట్టుకుంటున్నాం కానీ వాస్తవంగా ఇంకా అందరూ తిట్టుకుంటున్నారు అనేది అది మేము చెప్పలేని పరిస్థితి మా అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది బాగానే ఉంటాయి తిన్నారా మీరు ఇంకా తినలా అంటే ఈ అన్న క్యాంటీన్ పైన అసలు అభిప్రాయం ఏంటి మీరు మాది మంచి అభిప్రాయం ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది జగన్ గారిది జగన్ గారిది బాగలా ఎందుకని ఎందుకని ఏముంది అన్ని నిలబడాలి పడలేదు అమ్మఒడి ఏం పడలేదు ఏమి లేదు పడతాయి అంటున్నారు కానీ పడ అన్నీ ఈసారి అన్నీ ఏమి లేదు థ్యాంక్ యూ అమ్మా